తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల హవాకు ధీటుగా నిలబడి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అలనాటి నటీమణుల్లో భానుమతి గారు ఒకరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలకు పోటీగా స్టార్డమ్ సంపాదించుకున్న భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడిలో ఓ మంచి రచయిత కూడా ఉన్నారు ఆ రచయిత పాఠకులను కితకితలు పెడుతూనే ఆలోచింపజేసేలా చేయగలరు అలా భానుమతి గారి రచనలో గుర్తింపు పొందిన ఓ కథల పుస్తకమే అత్తగారి కథలు మన భారతీయ సంస్కృతిలో ఈ అత్తగారి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఇంటా ఉండే ఈ అత్తగారులతో వినోదం గొడవ ఇలా అన్నీ ఉంటాయి వాటిని నేపథ్యంగా తీసుకునే భానుమతి గారు ఈ అత్తగారి కథలు రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురణలోకి వచ్చిన ఈ పుస్తకానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మెకానిక్ ఎందుకులండి మరో ప్రపంచం ఇరుగు పొరుగు వంటి కథలు మూడాచారాలను విమర్శించేలా ఉంటే చక్రపాణి రాజధాని రాంగ్ నెంబర్ త్రిశంకు నరకం వంటి కథలు కడుపుబ్బా నవ్విస్తాయి ఈ అత్తగారి కథలు చదివితే మన నిజ జీవితంలో మనం చూసిన లేక మనకు జరిగిన కథల్లానే అనిపిస్తాయి అందుకే ఈ పుస్తకాన్ని కూడా మీ లిస్టులో చేర్చుకోండి తప్పకుండా చదవండి